మగాళ్లు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అంటే అట్లానే ఉండదు. ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ బడ్జెట్ లోనేమో 7 లక్షల కోట్లు కూడా అప్పు చూపించలేదు. చంద్రబాబు గారు ఏమో తర్వాత మళ్ళీ ఉపన్యాసం 9 లక్షలు 9.5 లక్షలు అంటారు, అంతకుముందు ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లు అంటారు, మళ్ళీ ఇప్పుడు ఈనాడు వాళ్ళు 10 లక్షల కోట్లు ఎంతో అని చెప్పి మళ్ళీ రాస్తారు. రాసిందే రాసి ఓ పక్కన బొగ్గన గారు చెప్పినా కూడా వాళ్ళు అదే పనిలో ఉంటారు. దానికి ఆ పరిస్థితి ఎప్పుడు మారతో చెప్పలేము. రైట్, శివశంకర్ గారు, ఏమిటి థర్డ్ డిగ్రీ గొడవ వీటి మీద? కొడాలి గారి మీద కేసు ఫిర్యాదు నమోదు చేశారట, మరి దగ్గుబాటి గారి మీద కూడా ఫిర్యాదు నమోదు చేస్తారా? మన భూమన్ గారు మొత్తం చదివి వినిపించాడు కదా దగ్గుబాటి గారు రాసిన విషయం మీద. నమస్తే సార్, మీకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికి. ఇప్పుడు మీరు అన్నట్టు థర్డ్ డిగ్రీ అనేటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే భయంకరంగా భయాందోళనకు సృష్టించే విధంగా దొరికినోళ్ళని దొరికినట్లు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టినా ఇర్రెలవెంట్ గా అది పాజిటివ్ గా పెట్టని, నెగిటివ్ గా క్రిటిసైజ్ చేయని, ఏదైనా కూడా వైఎస్ఆర్సీపీ గొంతు బయటికి రాకూడదు, మమ్మల్ని ఎదిరించకూడదు అనేటువంటి ఉద్దేశంతో తీసుకెళ్లి ఆ అమ్మాయి సుధారా అనే అమ్మాయి సాక్షాత్తు కోర్టులో కూడా చెప్పి ఆ అమ్మాయి చూసాం. అదేవిధంగా ఇంటూ రవికిరణ్ చూసాం, ఆయన ముఖం ఏ విధంగా ఉందో, ఆయన ఎంత బలవంతంగా ఇల్లు తెలుగుదేశం పార్టీ తొత్తులు ఇల్లు పోలీసులు బలవంతంగా పెట్టిస్తున్నారు, కొడుతున్నారు, బెదిరిస్తున్నారు, మేము చెప్పినట్టు దగ్గర సంతకం పెట్టండి కింద, మేమేం చెప్తే అదే చెప్పండి అనేటువంటిది. అదే విధంగా వర్రా రవీంద్ర అనేటువంటి యాక్టివిస్ట్ ఏ విధంగా చెప్పాడు, ఏ విధంగా వాళ్ళ భార్య కూడాను ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేసింది, కోర్టు కూడా అదే మెజిస్ట్రేట్ మీద ఏ విధంగా చేశారు, అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పండి లేదా రాఘవ పేరు చెప్పండి, మేము ఇలా చేసామని చెప్పి చెప్పండి అని బలవంతంగా నాతో కొట్టించారు, అని కొట్టారు, విచ్చలవిడిగా కొట్టారు, 3 రోజులు నన్ను ఎక్కడ ఉండేది కూడా తెలియకుండా చేశారని మెజిస్ట్రేట్ మీద వాంగ్మూలం ఉందా, మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చింది కూడా చూసాము. ఇంకొక జగన్ కృష్ణ అనేటువంటి వ్యక్తిని ఆ యొక్క కర్నూలు ఈరోజు జైల్లో ఉన్నారు, కర్నూలు జైల్లో రిమాండ్ లో. సో వీళ్ళందరినీ చూసినట్లయితే సార్, విచ్చలవిడిగా పోలీసులు ఆ థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగిస్తున్నారు అనేటువంటిది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇలా ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ రఘురామ కృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అయిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో అదే పొగుడుతూ చెప్పాడు, ఇది ఎక్కడా చూడలేదండి, నేను విన్నాను జైల్లో ఇలా సీసీ కెమెరాలు కూడా నా జైల్లో పెట్టారు, నా యొక్క గదిలో ఇట్లా రఘురామ కృష్ణరాజు ఇలా కొట్టారు అని ఎవరినో ఒక దిక్కుమాలను తీసుకొని వస్తాడు, ఎస్కోబారా రస్కోబారా ఆ లస్కోబార్లో లస్కర్లో తీసుకొని వచ్చేసేసి ఆ కంపేర్ చేస్తూ ప్రజల్లో ఇలా జరిగిందా, రాజ్యాంగం ఇలా ఉంటుందా అనేటువంటి మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ ప్రభుత్వంలో నీ పోలీసులు ఈ విధంగా ఒక సాధారణ కార్యకర్తల్ని సాధారణ ప్రజల్ని భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తూ ఏ విధంగా తండిగిరి చేస్తున్నారో దాని మీద కూడా ఒకసారి సెషన్స్ ఇంకా అయిపోలేదు కదా, ఆ చంద్రబాబు గారు మాట్లాడితే ఓసారి బాగుంటుంది. అదేవిధంగా మీరు అన్నట్టు కొడాలి నాని గారి మీద కేసు కూడాను, ఆ కొడాలి నాని గారి మీద తిట్టిన తిట్లు ఈ రోజు కూడా యూట్యూబ్ లో పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి గారిని తిట్టిన తిట్లు, వారి కుటుంబ సభ్యులు తిట్టిన తిట్లు కూడాను పెడితే ఆ యొక్క విద్యార్థినికి ఎవరైతే లా చదువుతుంది కదా విద్యార్థినికి ఇంకా ఏ విధంగా పెయిన్ ఉంటుందో అన్ని కూడా ఒకసారి అడిషనల్ గా కంప్లైంట్ ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. ఇంకోటి సార్, మీరు ఇందాక చెప్పారు మీరు పార్క్ లో మాట్లాడుతుంటే అనేసి ఏదో తిరుగుతుంటే ఒక మహిళని సాక్షాత్తు జనసేనకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఒక ఛానల్లో, ఛానల్ పేరు చెప్పొచ్చునో తెలియదు కానీ బీఆర్కే కూర్చొని వద్దు ఆ ఛానల్లో కూర్చొని జగన్ గారి పట్ల, వారి భార్య పట్ల, వాళ్ళ పిల్లల పట్ల, వాళ్ళ తల్లి పట్ల, పుట్టుక గురించి ఏ విధంగా అసభ్యంగా మాట్లాడిందో దాన్ని ధృవీకరిస్తూ తను ఇంకొక సెల్ఫీ వీడియో తీసి ఆమె అకౌంట్లో ఎక్స్ లో పోస్ట్ చేసింది ట్విట్టర్లో. దీని గురించి సమాజంలో ఉన్నటువంటి పలువురు కూడాను సోషల్ మీడియా వేదికగా ఆమె కింద కమెంట్లు చూసినా ప్రత్యేకంగా పోస్టులు చేసినా ఇలా మాట్లాడచ్చా ఒకవేళ ఈరోజు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేసులు పెడుతున్నారు కదా, ఈమె మీద సుమోటోగా కానీ అదేవిధంగా ఎందుకు చర్యలు తీసుకోవద్దు పార్టీ పరంగా అనేటువంటిది అడిగితే దానికి సమాధానం లేదు. దాదాపు 48 గంటలు గడుస్తున్నా కూడా దీనికి సంబంధించింది ఎక్కడా కూడా ఆ జనసేన అధినేత సనాతన ధర్మం గురించి మాట్లాడి అదేవిధంగా ఆయన ఒక పాత ఎన్ని కేసులు పెడుతున్నారు కదా, ఈ రోజు కొట్టినా కూడా ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది, నా తల్లిని లోకేష్ సోషల్ మీడియాలో దూషిస్తున్నాడు, నా తల్లిని అనేటువంటిది ఆయన మాట్లాడాడు కదా, ఆయన తల్లిని దూషించిన పాత కేసులు ఇప్పుడు పెడుతున్నారు కదా, ఇప్పుడు 2016 నుంచి ఇంటూ రవికరణ్ వీళ్ళందరినీ కూడాను
ఎందుకు ఈయన వారి మీద కేసులు పెట్టకూడదు అనేటువంటిది ఇంకోటి. ఇంకోటి మీరు చక్కగా చెప్పారు, భూమాన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు చేసిన బుక్లో నిజాలు మాట్లాడుతున్నారు కదా. ఈరోజు మీరు అంటున్నారు సార్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి మీద చర్యలు తీసుకోరు, అవి ఎందుకు చదివి వినిపించామని కరుణాకర్ రెడ్డికి ఇస్తారేమో అని అనుకుంటున్నాను నోటీసులు. కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇస్తారేమో అనుకుంటున్నాను. అదేవిధంగా నాదెండ్ల భాస్కర్ రావుది ఈ విధంగా ఇస్తారు కదా, ఆ ప్రసారం చేసినందుకు సాక్షి మీద మీ మీద చర్యలు తీసుకుంటారేమో కానీ నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇలా ఎందుకు చేశామని నోటీసులు ఇవ్వరు. ఇటు ఎలా ఉందంటే కేవలం వారికి అనుకూలంగా వన్ సైడ్ గా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ వారు ఇచ్చిన మేనిఫెస్టోను కానీ ప్రశ్నించకూడదు, తద్వారా వారు చేసినటువంటి ఏవి సార్, సూపర్ సిక్స్లు పక్కదారి, విద్యుత్ ఛార్జీలు 6,000 కోట్లు పక్కదారి, వాళ్ళు పెంచినట్టు నిత్యావసర సరుకులు సార్ ఆ రోజు వాళ్ళు వెళ్ళేసి సారీ వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఏం చెప్పారు సార్, ధరలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి అప్పుడన్నా కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ధరలు 130 రూపాయలు లోన్ చేశారు, 150 రూపాయలు చేశారు, కందిపప్పు ఇలా చేశారంతా ప్రచారం చేశారు కదా. ఈరోజు మార్కెట్లో ఉల్లి ఎంత సార్, ఆనియన్ ధర 76 రూపాయలు. అదేవిధంగా పాల దగ్గర నుంచి ఇంతవరకు ఎంత రేట్లు పెరిగాయి కస్టమర్ల దగ్గర నుంచి, అదేవిధంగా నూనెలు ఎంత పెరిగాయి, ఇవన్నీ కూడా పక్కదారి. అదేవిధంగా అప్పులు బడ్జెట్లో ఏదైనా కూడా సార్ మాట్లాడే మాటల కంటే అసెంబ్లీలో కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్సే పవర్ఫుల్ అయినటువంటి ఎవిడెన్స్. ఆ డాక్యుమెంటరీ బడ్జెట్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు 646,000 కోట్ల రూపాయలని అఫీషియల్గా డాక్యుమెంటరీ పరంగా రిలీజ్ చేసినటువంటి దాన్ని కూడా వక్రభాష్యాలు వండుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్లు ఎక్కడ సార్ మనమే చూసాము, 1,400,000 కోట్ల నుంచి 10,00,000 కోట్లు, 11,00,000 కోట్లు, 12,00,000 కోట్లు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు శ్రీలంక అయింది దివాలా తీసిందని చెప్పి ఈరోజు అఫీషియల్ గా బడ్జెట్ లో ఏం పెట్టారు సార్, 6,40,000 కోట్లు. అంటే సూపర్ సిక్స్ మళ్ళీ సూపర్ సిక్స్ కి కోత పెట్టడం కోసం లేకపోతే ఎగనామం చేయడం కోసం ఇదంతా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా ఈనాడు వాళ్ళు వీళ్ళంతా కలిసి? ఖచ్చితంగా సార్, ఈరోజు ఈనాడు పత్రిక అచ్చేసినటువంటి ఫ్రంట్ పేజ్ లో చూస్తే ఈనాడు చెప్పిందే కరెక్ట్, 9,40,000 కోట్ల అప్పులు, 10,00,000 కోట్ల అప్పులు ఆ రోజు చెప్పాము, ప్రభుత్వం ఇంకా తవ్వుతూ ఉందంటే ప్రభుత్వం ఎక్కువ ఈనాడు ఎక్కువ, ప్రభుత్వంలో ఉండేటువంటి 33 డిపార్ట్మెంట్లు అన్ని కూడాను ప్రభుత్వంలో 6 నెలలైనా కూడాను లెక్కలు సేకరించడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్, అప్పులు ఎక్కడెక్కడ తీసినావు రికార్డే ఉంటుంది కదా, ఇదేమి చిల్లరగా ప్రభుత్వము నోట్ లేకుండా డాక్యుమెంట్ లేకుండా కుమ్మరేని గారు మీ దగ్గర ఉంటే 10,000 ఇవ్వండి, తిలక్ గారు 50,000 ఇవ్వండి, బాలాగారు 1,00,000 రూపాయలు ఇవ్వండి అంటే ఏ డాక్యుమెంట్ లేకుండా నన్ను నమ్మి అలా తీసుకునేటువంటి ఎక్కడైనా ఉంటాయా, అది తవ్వే కొద్ది బయటపడతాయట, అదేందో విచిత్రంగా మాటలు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈనాడు వరకు. అదేంటి సార్ ఆ తవ్వే కొద్ది బయటపడ్డా ఏంటి, 6 నెలలు అయితే కూడా లెక్కలు బడ్జెట్ ప్రిపరేషన్ ఈనాడు ఈనాడు సంపాదకులకి ఇన్ని రిపోర్టర్లకి అప్పచెప్పాలి తవ్వే భాష, అక్కడికి వెళ్ళి ఆఫీసులో కూర్చోబెట్టి చంద్రబాబు గారి దగ్గర కూర్చోబెట్టి తెప్పించాలి. అదే నేను అడిగితే ఏంటంటే కనుక ఈనాడు సంపాదకులు వారి దగ్గరనే ప్రభుత్వం అధికారంలో ఉందేమో, వీరి దగ్గర అధికారంలో లేదేమో, చంద్రబాబు దగ్గర అధికారం లేనట్టుంది, ఈనాడు దగ్గర అధికారం ఉన్నట్టుంది. ఎందుకంటే ఈనాడు ఆ రోజు చెప్పిందంట, ఇప్పుడు చెప్పిందంట తవ్వే కొద్ది పడతాయంట, ఎంతటి దారుణంగా గౌరవమైన పరిస్థితి. మరి చంద్రబాబు గారు అంతకంటే ఎక్కువ రెట్టింపు హామీలు ఎట్లా నెరవేరుస్తానన్నారు, మరి వాటిని ఎట్లా సమర్థించింది ఈనాడు? అబ్బో అదిరిపోద్దు సూపర్ సిక్స్ అని, ఇదే ఈనాడు ప్రచారం చేసింది కదా, ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రచారం చేసాయి కదా, ఇక మొత్తం మారిపోయింది సీన్ అని కూడా రాసాయి కదా, మరి అప్పుడు పర్వాలేదా, అప్పుడు మరి ఈ బాధ్యతగా రాసినట్లా? ఇందాక మీరు ఒకటి స్టేట్మెంట్ చూపించారు సార్, ఇది స్మార్ట్ మీటర్స్ గురించి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంటింటికి తెలుగుదేశం వెళ్ళి ఇంటింటికి ఈనాడు విలేకరులు కూడాను కొంతమంది ఆంధ్రజ్యోతి విలేకరులు కూడాను పెయిడ్ వర్కర్ లాగా మారి అమ్మో విద్యుత్ బిల్లు మిగిస్తున్నారు మీ ఉరితాల్లే, ఇంకేముంది మొత్తం అంతా కూడాను కరెంటు బిల్లులు రూపాయి ఉంటే 5 రూపాయలు పడుతుంది, డిజిటల్లో మీ ఇంటి కరెంటు కట్ అవుతుంది అని చెప్పి ప్రజలని వ్యాపారస్తులని రైతుల్ని ఏ విధంగా రెచ్చగొట్టారో మనం చూసాము. అదే ఈనాడులే వచ్చేసే ఈనాడు అని రాసి విద్యుత్ మీటర్లు వచ్చాయటంటే ఎంత ఆనందంగా, అబ్బో అదేంటంటే ఫ్రీగా ఉచిత కరెంట్ మీ ఇంటికి వస్తా ఉంది, మీటర్ బిగిస్తే అసలు బిల్లులే ఉండవన్నట్లు అంత ఎంకరేజ్మెంట్. ఆ రోజు చేసింది ఇదే కదా జగన్ గారు, ఆ రోజు డిబిటీ ద్వారా కదా ఇచ్చింది, ఈ రోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీరు? ఏదైనా కూడాను నోటికి నాలుకకు నరం లేదు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అండి ప్రజలు గమనిస్తున్నారు? మీ యొక్క అబద్ధ హామీలతో
సూపర్ సిక్స్ హామీలతో ఏదో ఈవీఎం లో మతలబు జరిగింది కాబట్టి ఈరోజు వచ్చారు. ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేయండి అని ఈనాడు ఎక్కడైనా రాస్తుందా? లేదు, రాయదు. చంద్రబాబు నాయుడు గారు 14 లక్షల కోట్ల అప్పులను చూపించేసేసి ఫస్ట్ సెషన్స్ లోనే చెప్పారు, ఇలా పైకి చేసి చూపించేసి ఆ సూపర్ సిక్స్ నాకు అమలు చేయాలనుంది, ఈ అప్పులు అలివి గారి అప్పులు భయమేస్తుంది తమ్ముళ్ళు, ఎలా చేయాలో భయమేస్తుంది అని పైకి ఆకాశంలో చేయి చూపిస్తున్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బడ్జెట్ మీరు అసెంబ్లీ సెషన్స్ లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మీ మేనిఫెస్టోని వివరించారు, ఇది ఇది అమలయ్యేటి అని. నాకు అనుభవం ఉంది, సంపద సృష్టిస్తా, అప్పులు చేయనన్నారు. ఈ రోజు 56,000 కోట్ల రూపాయలు అప్పులు చేయడమే కాకుండా విశాఖపట్నంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి విఎంఆర్డిఏ సంబంధించిన భూములను కూడా కొదవ పెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెట్టారని ఇంకేడుంది, ప్రభుత్వ భూములన్నీ దోచుకున్నారు, కొదవలు పెట్టారు, ఇక్కడ రాష్ట్రంలో ఏమీ ఉండవన్నారు. ఈ రోజు అదే విఎంఆర్డిఏ సంబంధించినటువంటి కొదవ పెట్టారు కదా, ఏం ఈనాడు పత్రికకి ఎక్కడా కూడా పెన్ను కదలలేదా, లేకపోతే ఇంకిలో సిరా అయిపోయిందో తెలియదు నాకు. అదేవిధంగా ఎటు ఆంధ్రజ్యోతి వాళ్ళు రాయాలి కాబట్టి పక్కన పెడదాం. ఇక నెక్స్ట్ అంశానికి వస్తే సార్, తిలక్ గారికి సంబంధించినటువంటి ఆయనే కంప్లైంట్ దారు కాబట్టి ఆయనకు మాట్లాడిన కొన్ని ఆంక్షలు పరిమితులు ఉండొచ్చు. నేను ఒక సిటిజన్ గా నేను మాట్లాడుతున్నాను. ఏదైతే తిలక్ గారు వేసినటువంటి పిటిషన్లో మేము కూడా ఏకీభవిస్తూ సర్వాధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లకి పర్యవేక్షణ అధికారి శాసించే అధికారము ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన మీదనే ఏదైనా కూడా అభియోగాలు ఉంటే కింద వాళ్ళు ఏదైనా దస్తావేజు ప్రిపేర్ చేయాలన్నా కూడా సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయాలన్నా కింద ఉండేవాళ్లే కాబట్టి ఆయనకు రిపోర్ట్ చేసే బాసులే అధికారులే కాబట్టి ఎవరు కూడాను భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా ఇంకోటి సార్, కోర్టు బెయిల్ ఇస్తే ఏం చెప్పింది, ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడరాదు అనేటువంటి ప్రధానమైనటువంటి కండిషన్ పెట్టింది. కానీ కండిషన్ ఉటంకిస్తూ ఇదేదో వాళ్ళ బామర్ది ఇద్దరు కలిసి ఒక షో చేశారు అన్స్టాపబుల్ ఇది ఆహాలు అని, అందులో కూడాను అన్యాయంగా అక్రమంగా రద్దు చేశారు, ఏ తప్పు చేయలేదు, ఇటువంటి కేసు నిలబడదు, చూశారు కదా నేను బయటకు వచ్చాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ నిన్న హిందుస్థాన్ టైమ్స్ కూడా కాంక్లేవ్ లో ఇదే కేసు గురించి చేసేసి తప్పుడు కేసు, నేనే తప్పు చే పదే పదే ఆ కేసు గురించి మాట్లాడుతున్నారు కాబట్టి కింద ఉండే అధికారులకి నేను తప్పు చేయలేదు అనేటువంటి మాట బయటకు వస్తుంది కాబట్టి ఆయన దగ్గర నుంచి కింద వాళ్ళు అదే ప్రిపేర్ చేసుకోండి మైండ్గా, పాత డాక్యుమెంట్లు అన్ని కూడాను వాళ్ళ కస్టడీలో ఉన్నాయి కాబట్టి ఆ డాక్యుమెంట్లో చేంజెస్ చేయకూడదు, చెయ్యరు అనేటువంటి నమ్మకము మాకు అనిపించలేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది కాబట్టి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ పిబిఐ కానీ ఈడీ కానీ ఈ కేసును బదలాయింపు తీసుకోవాలని, నిజంగా చంద్రబాబు గారు నేను నిప్పు తుప్పు అని అంటుంటారు కదా, ఈ కేసుకి ఇంతమంది ప్రజాపేజ వేసినా వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, ఈయనే స్వయంగా ఒక లేఖ రాసేసి కేంద్ర ఇన్స్టిట్యూట్స్ కి ఇది హ్యాండ్ చేసుకోండి అని చెప్పి చేస్తారని డిమాండ్ అయ్యేదా పెట్టదా రైట్.